हाय अंडी, नेनु रेणुका रुद्रा टेरेस गार्डन। प्लीज लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी। इगो मा इंट्लो चेट्टुकु इगो गुलाबी पूलु चूडंडी, गुत्तुलु गुत्तुलु वच्चायि चूडंडी, एंत बागा वच्चायो। चिन्न मొక్క अंडी, चिन्न मొక్కకి 5 फ्लवर्स वच्चायि। इगो पिंक लो वैट बॉर्डर अंडी, ई फ्लवर्स चूडंडी एंत बागुन्नायि। पिंक लो वैट बॉर्डर गुलाब पूलु రండి, మా గార్డెన్ లో కూరగాయలు ఉన్నాయి, కట్ చేద్దాం। ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేస్తున్నాం। చూడండి ఎంత లా ఉన్నా ముదరలేదండి। ఇవి రెడ్ బెండకాయలు, కట్ చేద్దాం అనుకుంటే ఈ చెట్లు అయ్యే కాయలు కాస్తున్నాయండి। ఇంకా ఎందుకు కట్ చేయటం, ఏయైతేంది మనకు కావాల్సింది కూరగ కదా అని అన్ని ఉంచానండి। చూడండి అంత పూత పిండి కూడా బాగుందండి, చూశారు కదా ఎంత పూత పిండి ఉందో। ఒక్క రోజు కట్ చేయకుంటే ముదిరిపోతున్నాయండి రెడ్ బెండకాయలు। ఇక్కడ కొన్ని గ్రీన్ బెండకాయలు ఉన్నాయండి, అవి కూడా కట్ చేద్దాం అండి। చూడండి చూసారా ఎట్లా గుత్తులు గుత్తులు ఉన్నాయి, గంటలు పట్టి కాస్తున్నాయండి బెండకాయలు। ఇక్కడ కొన్ని బ్లాక్ వంకాయలు ఉన్నాయండి, అవి కూడా కట్ చేద్దాం। ఇక్కడ కొన్ని గ్రీన్ బెండ వంకాయలు ఉన్నాయండి, చూశారా గుత్తులు గుత్తులు వస్తున్నాయి। ఇది 3 ఇయర్స్ మొక్క అండి, అయినా కూడా ఈ గురేష కాయలు కాస్తుంది, ఈ కూడా కట్ చేసుకుందాం। ఇక్కడ పొట్లకాయ పండు పండిందండి, మనం సీడ్స్ కోసం వదిలేశాం కదా, పిట్టలు వచ్చి పొడుస్తున్నాయండి, అందువల్ల దీన్ని కూడా కట్ చేద్దాము। పిచ్చక పొట్ల విత్తనాలు మన దగ్గర సేల్ కు ఉన్నాయండి, చూడండి చూశారా ఈ చీరకు నాకు మ్యాచింగ్, చూడండి పిచ్చక పొట్ల। మళ్ళీ రెడ్ బెండకాయలు వచ్చాయండి, ఆ రెడ్ బెండకాయలు కట్ చేస్తున్నా, ఒక్క రోజు తప్పించి ఒక రోజు వస్తున్నాయండి ఈ రెడ్ బెండకాయలు। చూశారు కదా మన తోట రెడ్ బెండకాయల తోటని, ఎన్ని కాయలు వస్తున్నాయో ఏమో, కొయ్యలేక మనకే తీసుకొస్తుందండి బెండకాయలు। ఎన్నో ఎన్నో పోషక విలువలు ఉన్న రెడ్ బెండకాయలండి, ఈసారి మనం అయితే ఫుల్గా తింటున్నాం, మనకు తెలిసిన వాళ్ళకు చుట్టాలకు అందరికి పంపిస్తుందండి। ఇక్కడ ఒక వైట్ బెండకాయ అండి, చూశారు కదండి ఈ చెట్లకి ఇన్ని ఎల్లినాయి। వంకాయ గుత్తులు చూశారండి ఎట్లున్నాయో, చూడండి ఏ కొమ్మ గుత్తులు, ఏ కొమ్మ గుత్తులు చూడండి ఎట్లొచ్చినాయో, గుత్తుల గుత్తులకేనండి వంకాయలు, ఒక్క చెట్టుకే చూడండి ఇన్ని కాయలు పిందెలు కాయలు చూడండి। ఒక మొక్క కండి కూడా వంకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేద్దాం। మన కరకిల లేని కూర కాదు కదండి, అందుకనే మన మొక్కలు మరిన్ని పెట్టుకోవాలండి, మరిన్ని పెట్టుకుంటేనే మా కాయలు కూడా మంచిగా వస్తాయి। చూడండి ఒక్క చెట్టుకే ఎన్ని బెండకాయలు వచ్చాయో చూడండి, గ్రీన్ బెండకాయలు గుత్తులు గుత్తులు ఉన్నాయండి। ఒక నాలుగు విత్తనాలు కొదిలి పెట్టుకొని ఒక రెండు కట్ చేసుకుందామండి, చూశారండి ఇట్లా అనగానే ఇరుగుతున్నాయి బెండకాయలు। ఇక్కడ వైలెట్ కలర్ ఒక వంకాయ ఉందండి, దీన్ని కూడా కట్ చేసుకుందాం। ఇక్కడ ఒకటి వైట్ వంకాయ అండి, ఇది కూడా కట్ చేసుకుందాం। మన రూఫ్ గార్డెన్లు ఉన్నాయండి, అవి కూడా కట్ చేసుకుందాం। ఇగో ఈడ కూడా ఒకటి ఉందండి, దీన్ని కూడా కట్ చేసుకుందాం, చూడండి ఎంత పొడవు। ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి, కావాల్సిన వారు త్వరగా ఆర్డర్ చేసుకోవచ్చండి। ఇక్కడ జంబో బచ్చలు ఉందండి, చూడండి ఎంత పెద్ద ఆకో, ఇస్తారాకులాగా ఉంది కదండి చూడండి, ఇవన్నీ కట్ చేస్తున్నాండి ఇవాళ పప్పులు వేయడానికి చూడండి। కొన్ని మా పక్కన వాళ్ళకి ఇచ్చి కొన్ని నేను వండుకుంటాండి, వాళ్ళు అడుగుతున్నారు ఇంత పెద్ద ఆకులు కదండి, మనకు నాలుగు వేసుకుంటేనే పప్పుకు, ఇది రెడ్ బచ్చలండి
చూడండి చూడండి ఎంత బాగా ఎంత గూబురుగా వస్తున్నాయో ఆకులు బచ్చల కూర పప్పు బచ్చల కూర పచ్చడి కూడా బాగుంటదండి బుట్టలకు బుట్టలకు ఎంతుందండి చూశారు కదండి ఈ చెట్టు అడ్డం పడుకుంది బరువేక్కువై ఆకులు పిట్టలర్పులు ఎంటూ రండి చూసిరా మా గార్డెన్ లో నేను ఉన్నానే అవి అరుస్తున్నాయి పైకి ఎక్కుతుందండి ఇంత పెద్ద ఆకులు చూడండి బరువైతుందండి చెట్టుకు బరువయ్యేటట్టుంది ఆకు నాలుగు ఆకులు వేసుకుంటేనే పప్పులండి పొట్లకాయని వంగి చెట్ల సందుల నుండి కొయ్యాల్సి వస్తుందండి చూశారండి ఎంత పెద్దగుందో ఈ పొట్లకాయ దీన్ని మన విత్తనాలు కట్ చేయ విత్తనాలు కట్ చేద్దామండి కట్ చేయటం కూడా రావట్లేదండి అంత పెద్దగుంది ఈ పొట్లకాయ పండు పండిందండి పండు పండి కింద పడిపోతుంది చూడండి చూశారు కదండి ఈ పండు ఈ విత్తనాలు కూడా మన దగ్గర సేల్కున్నాయండి ఈ గ్రౌండ్ లో కొన్ని వంకాయలు ఉన్నాయి వాటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నండి ఈ రోజు ఇవి చూడండి గుత్తులు గుత్తులు ఇవి కొన్ని పిందెలండి ఇవి ఇక్కడ వైట్ వంకాయలు ఉన్నాయండి ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం చూడండి ఎంత పెద్దగుందో వైట్ వంకాయ మా గ్రౌండ్ లో బెండకాయలండి చూడండి అన్ని లేత కాయలు ఎంత బాగున్నాయో అసలు లేత లేత కాయలు ఇక్కడ కూడా ఉన్నాయండి మా గ్రౌండ్ లో బెండకాయలు బాగా వస్తున్నాయండి బెండకాయలు అయితే మాకు చూసారు కదండి ఎంత పెద్దగుందో చూశారు కదండి ఈ హార్వెస్ట్ జంబో పచ్చలి రెడ్ గ్రీన్ బీన్స్ వైట్ వంకాయ గ్రీన్ వంకాయ రెడ్ పింక్ బెండ బ్లాక్ వంకాయ గ్రీన్ వంకాయ రెడ్ ఒకరా బెండ పిచ్చుక పొట్ల 40 వచ్చాయండి లాంగ్ పొట్ల 40 విత్తనాలు వచ్చాయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్